అంశాన్ని చూస్తే కూడా కాంగ్రెస్ రెండవ లిస్టు కూడా రెడీ అయిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆశాభావాలు ఎంతమందికి, ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ 55 మందితో కూడా ఫస్ట్ జాబితాను రిలీజ్ చేసింది. మరోవైపు ఈ రోజు 25 మందితో కూడా రెండో లిస్టు రెడీ అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. అది ఫేక్ అని కొట్టిపారేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇక అసలైన రెండో జాబితా ఈ రోజు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టికెట్ ఆశిస్తున్న నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో కేసీ వేణుగోపాల్ నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, మాణిక్లా ఠాక్రే, ఉత్తమ్ కుమార్ అలాగే బట్టి విక్రమార్క అలాగే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే సిపిఎం, సిపిఐ పార్టీలతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. అలాగే కోదండరామ్ కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సింగ్ కూడా ఈరోజు భేటీలో కూడా చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, ఈరోజు కూడా ఢిల్లీలో ముఖ్య నేతలందరూ కూడా భేటీ అయ్యారు. రెండవ లిస్టుకు సంబంధించి కూడా 25 మంది లిస్ట్ ఈరోజు రిలీజ్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే కొట్టిపారేస్తున్నాయి. ఇక రెండో జాబితాను ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సందీప్? ముఖ్యంగా చూసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ పై కూడా తీవ్రమైన కసరత్తు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన కూడా కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా అత్యవసర భేటీ జరిగింది. ముఖ్యంగా సంబంధించి అయితే సెకండ్ లిస్ట్ పైన కూడా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే బస్సు యాత్ర తర్వాత ముందుకు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ బస్సు యాత్ర తర్వాత కూడా ఇటు 3 జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర కొనసాగింది. రాహుల్ గాంధీ 3 రోజుల పాటు తెలంగాణలో కూడా పర్యటించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఈ లిస్ట్ ఫైనల్ చేసేందుకు కూడా ఈరోజు కేసీ నివాస వేణుగోపాల్ నివాసంలో కూడా ఈరోజు భేటీ అవ్వడం జరిగింది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం కూడా పూర్తిస్థాయిలో కూడా ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ లో కూడా అధిక మొత్తంలో కూడా కాంగ్రెస్ లాయల్టీ పర్సన్స్ కి కూడా సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందుకని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని రోజుల నుంచి కూడా సేవ చేసిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్ దక్కేలా కూడా ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ మాత్రం యువతకు ఎక్కువ మందికి సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానంపై కూడా ఫోర్స్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వామపక్షాలకు సంబంధించి కూడా చెల్లుండి స్థానాలు కేటాయించాలని చెప్పి కూడా ఏఐసీసీ భావిస్తుంది. అలాగే కోదండరామ్ సంబంధించి అతను 5 స్థానాలు కూడా కోరడం జరిగింది నిన్న రాహుల్ గాంధీతో భేటీలో. అయితే ఏఐసీసీ కూడా కోదండరామ్ సంబంధించి 2 స్థానాలు లేదా కోదండరామ్ కు ఇప్పుడు ఎలాంటి అవకాశం లేకుండా అతని లోక్సభ ఎన్నికల్లో కూడా అతని కాంగ్రెస్ గ్రూప్పై పోటీ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తుంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రమా లేదా రేపు ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఫైనల్ లిస్ట్ వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తయిన కూడా టికెట్ ఆశించిన నేతలంతా కూడా వాళ్ళ టికెట్ దక్కకపోవడంతో కూడా వాళ్ళ పార్టీని వీడే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 50 మందికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో పూర్తయిన కూడా కొంతమంది ఏదైతే టికెట్ ఆశించిన నేతలంతా కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళారు. ఫోర్మన్ కమిటీ నియమించిన ఫోర్మన్ కమిటీతో కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు టికెట్ ఆశించిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఫోర్మన్ కమిటీ వారిని భుజగించడం విఫలమైంది. వారిని సంప్రదించడం లేదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు చెప్పవచ్చు. సందీప్, ఇప్పటికే కాంగ్రెస్ లో మొదటి జాబితాను ప్రకటించిన అనంతరం కూడా అనూహ్య పరిణామాలు అయితే కాంగ్రెస్ పార్టీలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలతో కూడా మొదటి జాబితా ప్రకటించక ముందే కూడా చర్చలు జరిపారు. మరి ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఇటు సిపిఎం కి అయితే సిపిఐకి ఇప్పటికే 2 సీట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే సిపిఎం కూడా 2 సీట్లు అడుగుతుంది. అంటే వీటన్నింటికి సంబంధించి కూడా ఈ రోజు ప్రకటించినా ఒకవేళ రేపు ప్రకటించినా కూడా మొత్తానికి లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఒక తుది నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంటుందంటారా సందీప్? ముఖ్యంగా చూసినట్టయితే వామపక్షాలకు ముందు కూడా 2018 వరకు కూడా ఇదే సస్పెన్స్ కూడా సాగింది. కానీ చివరి నిమిషంలో వారికి టికెట్లు కేటాయించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పై వాళ్ళు విమర్శిస్తూ వస్తారు. అదే తంతు ఈసారి కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా వామపక్షాలు మీడియా వేదిక కూడా చెప్పడం జరుగుతుంది. తమకు చెరి 5 స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం చెరి 1 స్థానం ఇస్తే సరిపెట్టుకోవచ్చు. వారిద్దరు ఇక్కడ వామపక్షాల
బలం లేదు, కానీ కేవలం మునుగోడు, ఆ ఖమ్మం, అలాగే హుస్నాబాద్ మిర్యాల కూడా స్థానాల్లో మాత్రమే కేవలం ఓటు బ్యాంక్, సాంప్రదాయ ఓటు బ్యాంక్ మాత్రమే వామపక్షాలు అని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు భద్రాచలం సంబంధించి కూడా తీవ్ర పోటీ జరిగింది ఇటు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ అక్కడ సిట్టికి స్థానమైనటువంటి కూడా వీరేకే సీట్ కేటాయించడం జరిగింది. అలాగే కొత్తగూడెం, అలాగే మిర్యాల కూడా స్థానాలు కూడా కేటాయించాలని వామపక్షాలకు, అలాగే మునుగోడు స్థానంతో పాటు హుస్నాబాద్ స్థానం కూడా కేటాయించాలని కూడా భావిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇనొక ఎమ్మెల్సీ స్థానం కూడా కేటాయించాలని కూడా వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా ఖమ్మం స్థానంతో పాటు మరొక స్థానం కూడా కేటాయించాలని చెప్పి కూడా, కానీ వామపక్షాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్లేస్ లో కూడా సీట్లు అడగడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఖమ్మం అసెంబ్లీ స్థానంతో పాటు పాలేరు, కొత్తగూడెం స్థానాలు కూడా అడుగుతుంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అక్కడ పొంగులేరు శ్రీనివాస రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వారు ఇప్పటికే అక్కడ పోటీ చేసేది కూడా అంత పక్క ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ ఆ సీట్లు కనుక మారితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎందుకంటే 14-18 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 14 స్థానంలో 13 స్థానంలో విజయం సాధించింది. ఇప్పుడు అక్కడ వామపక్షాలకు కేటాయిస్తే మాత్రం టీఆర్ఎస్ కు మేలు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏసీపీపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదేమైనా 2 స్థానాలతో పాటు వామపక్షాలు సిపిఎం సిపిఐకి 2 స్థానాలు, తెలుగు స్థానం, ఒకవేళ కోదండరాం పార్టీ మాత్రం గట్టిగా టీజేఎస్ పార్టీ నేతలు మాత్రం గట్టిగా ఒత్తిడి తీస్తే 1 స్థానం ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. సందీప్, ఇక్కడ స్క్రీనింగ్ కమిటీలో మెంబర్ అయిన కూడా మధుయాష్కి కూడా తాను ప్రచార కమిటీగా ఉన్న తాను కూడా వేసుకున్న దానికి అతనికి, అలాగే మధుయాష్కి, అలాగే మహేష్ గౌడ్, ఇంకా కొంతమంది కొంత కీలక నేతలు కూడా ఉన్నారు కదా, ఒకవేళ వీళ్ళని కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందంటారా సెకండ్ లిస్ట్ లో? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా కొద్దిగా పోటీ చేసేది కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కామారెడ్డి నుంచి చెబిరెల్లి పోటీ చేసేది కూడా ప్లాన్ చేసుకున్నారు గతంలో సీనియర్ నేత, కానీ అక్కడ కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పోటీ చేసినతో కూడా అతను పోటీ చేస్తాడు అని చెప్పారు, కానీ ఫస్ట్ లిస్ట్ లో అతను పేరు రాకపోవడంతో కూడా చెబిరెల్లి వెనక్కి తగ్గినట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే తను ఈసారి ఓటమి చెందితే మాత్రం తన రాజకీయ భవిష్యత్ ముగిసినట్టే అని చెప్పేసి కూడా అతను అనుకుంటున్నాడు. అందుకే పక్క నియోజకవర్గమైన ఎల్ఆర్రెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా అతను ఏఐసిసి నుంచి ఏఐసిసి పై ఒత్తిడి తెస్తున్నారు, అలాగే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మధుయాష్కి సంబంధించి అతను 2 పర్యాయాలు 2009-2014 కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అలాగే 2014-2019 ఎన్నికల్లో కూడా అతను ఓటింగ్ చేయడం జరిగింది. అనూహ్యంగా అతను కూడా తన స్థానాన్ని మార్చుకున్నారు. తన సొంత లేసేటువంటి అయత్నగర్, అయితే ఎల్బీనగర్ సెగ్మెంట్ సంబంధించిన అయత్నగర్ ఎల్బీనగర్ నుంచి కూడా పోటీ చేసేది కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎల్బీనగర్ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ నేతలు పనిచేసుకుంటూ వస్తున్నారు. మల్రెడ్డి రామరెడ్డి కావచ్చు, చక్కెరి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి లాయల్టీ గా ఉంటుందని వస్తున్నారు. 2009-2018 కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది అక్కడ 2018 గెలిచిన దేవిరెడ్డి సుధీరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో ఏర్పడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కనుక మధుయాష్కి చూపిస్తే ఓడిపోతుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలకు ఐఆర్సీసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికులకే సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ అధికారంపై కూడా నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే మరో విషయాన్ని చూసుకున్నట్టయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించి అతని స్థానం కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ మరో నేత కూడా ఈసారి పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ల విషయానికి వస్తే ఈ లిస్ట్ లో పేరు ఉంటుందా లేదా మరి పార్లమెంట్ కు పోటీ చేయాలని చెప్పేసి కూడా ఏఐసీసీ వారిపై ఒత్తిడి తెస్తున్నారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.